అడుదాం ఆంధ్ర కార్యక్రమం క్రీడాకారులకు స్వర్ణయుగమని మంత్రి రోజా అన్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కి గ్రూప్ వన్ ఉద్యోగాలతో పాటు అకాడమీలు నెలకొల్పడానికి ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు రోజా. రాజకీయ లబ్ది కోసమే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నా అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు మంత్రి రోజా. లాస్ట్ వన్ బై తిరుపతి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రెండు వైపు వస్తారు, సుమన్ వస్తారా? వస్తారు సుమన్, అటు కూడా వస్తారా? రెండు వైపులు వస్తారు. నలభై ఐదు రోజులు యువత క్రీడాకారులు ఉత్సాహంగా పోటీ పడి 5 గేమ్స్ లో ఎలా ఆడారో మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి రాని గొప్ప ఆలోచన యువతని క్రీడల్లో సపోర్ట్ చేయాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకున్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రభుత్వం సపోర్టివ్ గా నిలబడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని ఎదిగేదానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకున్నారు. ఈ రోజు మీరు చూస్తే 5 దశల్లో సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 5 స్థాయిల్లో దాదాపుగా 3 లక్షల మ్యాచ్లతో ఈ ఆడుదాం ఆంధ్రాని ఒక పండుగ వాతావరణంలో జరిపించడం నిజంగా స్పోర్ట్స్ మినిస్టర్ గా నా